మకర రాశి వాళ్ళకి 10వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు శని యొక్క సంచారం కుంభరాశిలో ఉండడం చాలా మంచి జరుగుతుంది. సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు, శుభవార్తలు అందుకుంటారు, ఉత్సాహంగా చురుకుగా ఈ వారమంతా గడుపుతారు. మీకు అష్టమాధిపతి సూర్యుడు మీ జాతకంలో మీరు రోజు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల మీకు అనేక ప్రమాదాల నుంచి బయటపడతారు. అలాగే మీ జాతకంలో అనుకోని సంఘటనలు ఆయుష్కు సంబంధించిన విషయాలలో కూడా సూర్యుడు అధిపతి కాబట్టి ఆయన యొక్క ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుకోవడం, సూర్యమంత్రం చదువుకోవడం మీకు ఎంతో మంచిది. మరి మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా బాగుందని అనుకున్నాం కదా, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంది. అలాగే మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుంది. తల్లి ఆశీస్సులతో ముందుకు దూసుకువెళ్తారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో చూసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు చాలా బాగుంటాయి, విదేశీ యానాలు బాగుంటాయి, దూర ప్రయాణాలలో లభిస్తాయి. అలాగే తెలివైన నిర్ణయాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య ఈ వారంలో మంగళవారం తర్వాత కాస్త మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంగళ బుధ గురువారాల్లో అనేకంగా శుభాలు జరుగుతాయి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి సైవిధ్యం కలిగి ఉండడానికి అవకాశాలు బాగున్నాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బుధ గురువారాలు బాగా కలిసి వస్తాయి. మీ జాతకంలో అదృష్టంగానే చూసుకుంటే ఈ వారమంతా అదృష్టం బాగా తక్కువగా ఉంది. అదృష్టం మీద డిపెండ్ అవ్వకుండా తండ్రి సహకారం పెద్దగా లభించదని చెప్పేసి కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో చాలా బాగుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనం ముందుగా శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోవటం, ఆదిత్య ఉదయం లాంటివి చదువుకోవడంలో మీకు అనేక ప్రమాదాల నుంచి మీరు బయటపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది.